హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ బుక్ షెల్ఫ్ ప్రేసకి నవల గత భాగంలో హేమంత్ రవి కుటుంబాన్ని పెళ్లి మాటల కోసం తమ ఇంటికి ఆహ్వానించడం వరకు విన్నారు కదండి ఇప్పుడు మిగతా భాగం వినిపిస్తాను అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తప్పకుండా నాకు తెలియచేయండి ఇక కథలకు వెళ్ళిపోదామా మరి హుష్ ఊర్కోబావా చాలించుని దండకం వాళ్ళు వినగలరు అంది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి పట్టు చీర కట్టుకుని ఏడు వారాల నగలు ఒకేసారి దిగేసుకున్నంత ఎక్కువగా ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుంది సుధాకర్ జరి అంచు పంచ సిల్క్ లాల్చీ ధరించి మెడలు ఉత్తరీయం వేసుకుని పెళ్లి పెద్దగా హుందాగా వచ్చాడు రవి సుచరిత ఇంట్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఏ మార్పు లేదు ఆ రోజు ఉదయం వెళ్తుండగానే రవి వచ్చి ఈ శుభవార్త చెప్పాడు సుధాకర్ శ్రీలక్ష్మిని పిలిచాడు శ్రీలక్ష్మి మీరిద్దరే మాకున్న పెద్దవారు సుధాకర్ నువ్వు మాతో హేమంత్ ఇంటికి రావాలి హేమంత్ సుచరితని చేసుకోమని భానుమతి గారిని అడగాలి అన్నాడు తప్పకుండా వస్తామన్నగారు అంది శ్రీలక్ష్మి అప్పుడే పెళ్లి పెద్ద అయినట్టే ఉత్సాహంగా నాకేం మాట్లాడడం వస్తుందిరా రవి నలుగురిని చూస్తేనే నాకు మాటలు తడబడతాయి మా మావయ్యని పిలుచుకుని వెళ్దామా అన్నాడు సుధాకర్ వద్దు వద్దు హేమంత్ చెప్పిన మాట ఇది అతను అడిగినట్టే చేద్దాం అన్నాడు రవి మరి కట్నాలు కానకలు మాట్లాడుకున్నారా అంది శ్రీలక్ష్మి అవేం లేవు వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్ళటం సుధాకర్ నా మాటగా మధ్యవర్తిగా హేమంత్ తల్లి భానుమతి గారిని అడగడం అంతే ఇదేమిటన్న గారు ఆడపిల్లవారింటికి మగపెళ్ళి వారు వస్తారు అసలు ఈ భోజనాలు ఏమిటి కతికితే అతకదంటారుగా నువ్వు నోర్మయ్యి అన్నాడు సుధాకర్ రవి వాళ్ళకి చెప్పి వచ్చేశాడు పది గంటలకి ఇంటి ముందు కారాగింది హేమంత్ వచ్చాడు వెంట తల్లి చెల్లెలు ఉన్నారు రవి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి సగౌరవంగా తీసుకువచ్చాడు వాళ్ళు కూర్చోవడానికి తన ఇంట్లో సరైన కుర్చీయే లేదని వాళ్ళని కూర్చోమని కుర్చీ జరుపుతున్నప్పుడు కానీ రవికి అర్థం కాలేదు రవికి చాలా బిడియంగా అనిపించింది చిచి పెళ్ళి ఎలాగూ చేయాలి అనుకుంటున్నాడు నాకింటి మీద ధ్యాసే లేకుండా పోయింది అనుకున్నాడు భానుమతి ప్రతిభ కూర్చున్నారు సుచరిత వచ్చింది నమస్కారం చేసింది భానుమతి ఆప్యాయంగా చూస్తూ నిన్ను ఆ రోజు షాపులో చూశాను ఏం చదువుకున్నావమ్మా అని కలుపుకోలుగా అడుగుతూ ఉంటే రవికి కాస్త ధైర్యం వచ్చింది సుచరిత ఆవిడ అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చింది ప్రతిభ ఏం మాట్లాడకుండా సున్నం పిచ్చలు రాలడానికి సిద్ధంగా ఉన్న ఆ ఇంటిని కుర్చీలను బోసిగా ఏ సామాను లేకుండా చిన్నగా ఉన్న ఆ గదిని చూస్తుంది ఆ కళ్ళలో అక్కడ బలవంతంగా కూర్చుంటున్న అసహనం స్పష్టంగా కనిపిస్తుంది మా హేమూ చెప్పాడు మీ అత్తయ్య ఉన్నారట కదా ఆవిడే మిమ్మల్ని పెంచారట కదా అడిగింది అవునండి అత్తయ్య మంచం మీద నుంచి లేవలేదు రెండేళ్లయింది పెరాలసిస్ వచ్చింది అన్నాడు రవి ఇలా రా నాయన రాజమ్మగారు కేక పెట్టింది అత్తయ్యని చూస్తారా ఎంతో నమ్రతగా అడిగాడు రవి ఆ భానుమతి తల తిప్పింది లేచి లోపల గదిలోకి వచ్చారు ప్రతిభ మాత్రం ముందు గదిలోనే కూర్చుంది కానీ రాలేదు రాజమ్మ గారు భానుమతిని చూడగానే కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టుగా చేతులు జోడించింది రవి వెనక ఆసరా ఇచ్చి లేపి కూర్చోపెట్టాడు మా సుచరిత చాలా అదృష్టవంతరాలు అందుకే మీలాంటి వాళ్ళకి అది నచ్చడం జరిగింది అంది ఎవరు చెప్పగలరు మేమే అదృష్టవంతులం అనుకోవచ్చుగా అంది భానుమతి గారు ఆ మాటల్లో శ్లేష ఉందో లేదో అర్థం చేసుకునే వారి మనస్తత్వం బట్టి ఉంటుంది భానుమతి గారు తను వచ్చిన పనికి ఇంకా జాప్యం చేయలేదు రవివైపు తిరిగి మీరు మీ చెల్లెలు మీ ఫ్రెండు అతని భార్య మా ఇంటికి పూట లంచ్కి రండి అని చెప్పేసింది వెంటనే గారితో వస్తానండి అనేసి వెనక్కి తిరిగి వచ్చేసింది ముందు గదిలో ప్రతిభ టేబుల్ మీద మూలగా పెట్టిన ఒక మోడల్ని చూస్తూ ఇదేమిటన్నయ్యా అంది ఇటుకబట్టే అమ్మా అన్నాడు హేమంత్ ప్రతిభ అక్కడ పెట్టింది భానుమతి గారు ప్రతిభ హేమంత్ వెళ్ళిపోయారు సుచరితకి చిత్రంగా అనిపించింది ఆ రోజు షాపులో ఆమెలో కనిపించిన ధీమా నిరసన ఈరోజు ఏమీ లేవు భానుమతి గారు ప్రసన్నంగానే మాట్లాడింది పన్నెండు గంటలు అవుతుండగా హేమంత్ తనే వచ్చి కారులో స్వయంగా అందరినీ తన ఇంటికి తీసుకువెళ్ళాడు వీరి కోసం ఎదురు చూస్తున్నట్టే భానుమతి గారి ఎదురు వచ్చి తనే లోపలికి తీసుకెళ్ళింది రండి కూర్చోండి మా హేమ్ మీ ఫ్రెండ్ కాబట్టి మీరిది మీ సొంత ఇల్లుగానే అనుకోవచ్చు అంది ఆవిడ అలా కలపగోలుగా మాట్లాడడం చూసి రవికి సుధాకర్కి చాలా ఆనందం అనిపించింది రవి మనసులో ఘనీభవిస్తున్న భయం మొహమాటం మెల్లగా కరిగిపోసాగాయి ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి సుధాకర్ శ్రీలక్ష్మి చిన్నపిల్లల్లా అద్భుతమైన ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా అయ్యారు ముందు ఆవరణలో పెద్ద లాన్ లాన్ మధ్య సిమెంట్తో రంగుల గొడుగు దాని కింద కుర్చీలు ఇంట్లో ఎటువైపు చూసిన ఏదో ఒక అపురూపమైన వస్తువు ఆ గదికి అవి అవసరమైన సామాగ్రిలాగే ఉన్నాయి వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా బోసిగా ఉంటుంది అనిపిస్తుంది పిలవగానే అతి వినయంతో పలికే నౌకర్లు ఇంట్లో అక్కడక్కడ కార్ల బొమ్మలు రకరకాలు ఉన్నాయి షీల్డ్స్ ఉన్నాయి భోజనాలు చేస్తుండగా భానుమతి గారు చెప్పింది మా వారికి కార్ల సరదాల పిచ్చి ఆయనకు అసలు ప్రతి విషయమూ ఒక పందెమే లేస్తూనే ఈరోజు నీకు నాకు పోట్లాటొస్తుందా రాదా కట్టు అనేవారు మా వారుండగా ఇల్లు ఎప్పుడూ మనుషులతో కిటకిట్లాడిపోతూ ఉండేది అదసలు నేను బ్రతికున్న రోజులు ఇప్పుడు బ్రతకడం అనేది ఉందా ఇది ఒక జీవోత్సవపు బ్రతుకు అందరూ ఆవిడ చెప్పే మాటలని శ్రద్ధగా విన్నారు మా హేమూ ఉన్నాడే వాడికి వేవీ పట్టవు వాడి ధోరణి ఎంతసేపు వ్యాపారం గురించే నా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు ఎప్పుడు మీ వారికి మీ అబ్బాయికి స్వభావంలో పోలికే లేదని ఏదో వాడి ధోరణి వాడిది వాడి సంగతుల్లో నేను జోక్యం కల్పించుకోను అసలు పిల్లలకి ప్రతి విషయంలో స్వేచ్ఛ ఇవ్వటంలోనే నేను నమ్ముతాను వారి విషయాల్లో వారి అభిరుచులను బట్టి వారి వారి స్వనిర్ణయాలు చేసుకుని మాటిమాటికి మాటి మాటికి ఆ ఇంట్లో ఫోన్ మోగుతూనే ఉంటుంది ఫోన్ ఆ ఇంట్లో ఓ ముఖ్యమైన పాత్రధారిలా ఉంది ఫోన్ రాగానే హేమంత్ కానీ ప్రతిభ కానీ లేచి వెళ్ళి తీస్తున్నారు ఎక్కువగా భానుమతి గారికి వస్తున్నాయి ఒకటి రెండు మాత్రం లాయర్ దగ్గర నుంచి ఆడిటర్ దగ్గర నుంచి హేమంత్కి వచ్చాయి సుచరితకి ఇంటికో వచ్చినట్లుగా ఇబ్బందిగా ఉంది రాత్రి తను హేమంత్ హోటల్లో మాట్లాడిన మాటలు అసలు నిజమేనా లేక కళ అనే సందేహం రాసాగింది భోజనాలయ్య అందరూ డ్రాయింగ్ కూర్చుని ఉండగా ప్రతిభ సుచరితను రండి మా ఇల్లు చూపిస్తాను అంది సుచరిత లేవలేదు వెళ్ళమ్మా అన్నాడు రవి శ్రీలక్ష్మి నువ్వు కూడా రా అంది సుచరిత శ్రీలక్ష్మి లేవబోతుంటే సుధాకర్ వారించాడు నువ్వు కూర్చో ఇప్పుడు భానుమతి గారు వస్తే మనం మాట్లాడాలి సుచరిత తప్పనిసరిగా ప్రతిభ వెంట వెళ్ళింది ఇదిగో ఇది నా గది ఇది మా అమ్మ గది ఇది చిన్నప్పటి మా గది ఇది మా అక్కయ్య గది ప్రతిభ ముక్త సరిగా గైడ్ ఒక భవంతి గురించి తెలియచేస్తున్నట్టుగా చెబుతుంది సుచరిత హేమంత్ గదిలోకి వచ్చింది విశాలమైన గది గాలి ధారాళంగా వస్తుంది కిటికీలకి గుమ్మాలకి ఉన్న పరదాలు కదులుతున్నాయి గదిలో ఒక మంచం రాసుకునే టేబుల్ దాని మీద తను ఇచ్చిన బుద్ధుడి బొమ్మ పక్కనే పెద్ద పుస్తకాల బీరువ అంతకు తప్ప ఇంకేం సామాన్లు లేవు అతని టేబుల్ మీద తను తీసిన ఫోటో రవితో కలిసి భుజం మీద చెయ్యి వేసి చూపుడు వేలతో దూరంగా చూపిస్తున్నది ఆ ఫోటో ఉంది ఆ ఫోటో చూడగానే సుచరిత పెదవుల మీద చిరునవ్వు వచ్చింది ఇంతలో ఫోన్ మోగింది నేను ఇప్పుడే వస్తా అంటూ ప్రతిభ పరిగెత్తింది సుచరిత ఒక్కటే అక్కడ నిలబడింది ప్రతిభ ఎవరో స్నేహితురాలతో మాట్లాడుతుంది రాత్రి చూసిన సినిమా గురించి తర్కిస్తూ మాట్లాడుతుంది ఆ క్షణంలో ప్రతిభను చూస్తే అసలు తనని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్లిన సంగతి గుర్తున్నట్టే లేదు అక్కడే నిలబడిపోయామేం లోపలికి రా సుచరిత అంతెత్తును ఉలిక్కిపడింది తిరిగి చూసేసరికి వెనక మరో గుమ్మంలో నుంచి ఆ గదిలోకి వచ్చిన హేమంత్ నిలబడి ఉన్నాడు సుచరిత ఉలికిపాటం చూసి ఏమిటి భయం వేసిందా అన్నాడు నవ్వుతూ సుచరిత అతన్నే చూస్తుంది అలా నవ్వుతున్న అతన్ని చూస్తుంటే అచ్చు మళ్ళీ రాత్రి హోటల్లో చూసిన లాగే ఉన్నాడు సుచరిత ఇంతసేపటికి గుండెల నిండా గాలి పీల్చుకున్నట్టు అయింది హమ్మయ్యా అంది గుండెల మీద చేయి వేసుకుంటూ భయపడ్డావా అవును ఎందుకట ఏమిటో ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత ఇద్దరు హేమంతులున్నారా అని కంగారు పడిపోతున్నాను అంది చిలిపిగా అదేమిటి అతను ఆశ్చర్యంగా చూశాడు అసలు నేను ఇంటికి ఎందుకు వచ్చానా ఇక్కడ నాకు పనేమిటా అని ఆలోచిస్తున్నాను అంటే రెట్టించాడు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఇంకెవరోలా ఉన్నారు ఇంటికి వెళ్ళగానే అన్నయ్యకి చెప్పేద్దామని అనుకుంటున్నాను అతను ఒక్కసారిగా నవ్వేశాడు మై గాడ్ అన్నాడు అతను నవ్వు చూసిన తర్వాత సుచరితకి ధైర్యం వచ్చేసింది లోపలికి రా పిలిచాడు అతను ఇక్కడి నుంచి గది బాగానే కనిపిస్తుంది నాకు అంది నిన్ను గదిలోకి రమ్మంది గదిని చూడటానికి కాదు నా గదిలో నిలబడి నిన్ను నేను చూసుకోవటానికి సుచరిత అతని వైపు చూసింది అతను చూస్తున్నాడు అతని కళ్ళల్లో మహత్యం ఏమిటో కానీ సుచరిత అతని చూపులకి వివసరాలైనట్టుగా అతని వైపే చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ గది మధ్యకి వచ్చింది సుచి వెల్కమ్ టు అవర్ రూమ్ అన్నాడు తగ్గు స్వరంతో సుచరిత అతని వైపే చూస్తుంది అతను ఒక అడుగు ముందుకు వేశాడు సుచరిత వైపు అతని చెయ్యి సాగింది అంతలోనే అది ఆగి యథాస్థానానికి వచ్చేసింది దూరంగా ప్రతిభ స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతూనే ఇటు తిరిగింది హేమంత్ చప్పునన్నాడు ఇలా రా నా ఈ టేబుల్ దగ్గరి కుర్చీలో కూర్చో అన్నాడు సుచరిత అతను చెప్పినట్టే చేసింది హేమంత్ అల్మరాలో నుంచి కెమెరా తీసి వెంటనే క్లిక్ అనిపించాడు ప్రతిభ బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది ప్రతిభ వస్తూనే అక్కడి నుంచే పెద్ద కంఠంతో అన్నయ్య బీనా ఫోన్ చేసింది నువ్వు తన చేత వ్రాయించి పంపిన ఫజిల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట అంది అలాగా కంగ్రాచులేషన్స్ అన్నాడు మనం క్రిందికి వెళదామా ప్రతిభ పని అయిపోయినట్టు సుచరితను అడిగింది సుచరిత తల ఊపింది ముందు ప్రతిభ తర్వాత సుచరిత ఆ వెనక హేమంత మెట్లు దిగి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి భానుమతి గారు అంటుంది నాదేం లేదు అంతా మా హేమంత్ ఇష్టం వాడి సంతోషమే మాకు ప్రధానం నేను ఈ మాట చెప్పగానే నీ ఇష్టం అనేశాను అడుగో వస్తున్నాడుగా మీరే అడగండి అంది హేమంత్ సుచరిత కూర్చున్నారు ప్రతిభ తల్లి కూర్చీ వెనక నిలబడింది భానుమతి గారు అంటుంది నాకున్నది ఒకగానొక్క కొడుకు మా వాడి ఇష్టానికి ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పరు కాకపోతే ఈ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి కాస్త బాధ్యతతో మమ్మల్ని ఇంటిని చూసుకుంటే చాలు అదే మాకు అంది అలాంటి లోపం ఏమీ ఉండదండి హామీ ఇచ్చాడు సుధాకర్ ఏమిటో ఈ పెళ్ళిళ్ళ గురించి ఎన్నెన్నో అనుకుంటాం ఎక్కడ వ్రాసి పెట్టి ఉంటుందో అక్కడే జరుగుతుంది అంతే అంది ఆవిడ వేదాంత ధోరణిలో అంతేలేండి అంతేలేండి అన్నాడు సుధాకర్ వంత పాడుతున్నట్లుగా మిగతా విషయాలు అంది శ్రీలక్ష్మి మాట అందిస్తూ అవును ఈ ఇచ్చిపుచ్చుకునేవి కూడా నిర్మోహమాటంగా మాట్లాడుకోవడం మంచిది అన్నాడు సుధాకర్ ఆవిడ కళ్ళల్లో క్షణకాలం ఏవగింపు లాంటిది కనిపించింది ఇచ్చి పుచ్చుకోవటాలా మీరు మాకేమివ్వగలరు అనే నిరసన కనిపించింది అంతలోనే తమాయించుకుంది నవ్వుతూ అవన్నీ మనకు సంబంధం లేదు వాళ్ళిద్దరు స్నేహితులేగా ఏమైనా వాళ్ళిష్టం ఏం పుచ్చుకున్నా నాకేం సంబంధం లేదు మా ఆడపిల్లలకి అలాంటి ఆశలు లేవు నేను వాళ్ళని అలా పెంచి పెద్ద చేశాను మేము డబ్బు ఆశతో మీ స్నేహితుడి చెల్లెల్ని చేసుకుంటున్నామని అనుకోవడం లేదు కదా మీరు అంది అబ్బెబ్బే అదేం కాదు సుధాకర్ త్వరగా జవాబిచ్చాడు మమ్మీ నాకు పనుంది షీలా దగ్గరికి వెళ్ళాలి గారంగా అంది ప్రతిభ గారాలు పోతూ వెళ్ళమ్మా నాకు పనుంది నేను మిస్సెస్ పూర్ణిమికి వస్తానని చెప్పాను అంది భానుమతి ఇంక మేము వెళ్తామండి అన్నాడు ఆవిడ తల ఊపింది వెంకమ్మ పిలిచింది ఆవిడ పిలుపు ఎక్కడ విని వినిపిస్తుందోనని వేచి చూస్తున్నట్టుగా వెంకమ్మ వెంటనే వస్తున్నానమ్మా అని పలికింది మరో నిమిషంలో వచ్చింది అవి ఇక్కడికి తీసుకురా అంటూ పురమాయించింది వెంకమ్మ అర్థమైనట్టే తలోపి వెళ్ళిపోయింది రెండు నిమిషాల్లో వెండిపళ్ళెంలో చీర జాకెట్ గుడ్డ పళ్ళు పూలు తెచ్చిచ్చింది భానుమతి సుచరితికి చీర పెట్టి ఇస్తూ మా హేమంత్ నాకు ముందుగా చెప్పలేదు చెప్పుంటే నేను చాలా ఘనంగా నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఈ వేడుక చేసేదాన్ని అంది కిటికీ వంక క్రీగంటను కోపంగా చూస్తూ ఆవిడ కళ్ళల్లో కోపం ఆ వేడుక జరిపించలేకపోయానన్నా లేక హేమంత్ ముందుగా చెప్పలేదనా అనుకున్నాడు సుధాకర్ ఆవిడ ఆ చీర పూలు పళ్ళు ఇవ్వడం యాంత్రికంగా తనకి పురమాయించిన పని చేసేసినట్లుగా ఉందే కానీ ఆప్యాయంగా లేదు ఉండమ్మా పూలు పెడతాను శ్రీలక్ష్మి పళ్ళెంలో పూలు తీసి సుచరిత తలలో తురిమింది వెళ్తామండి అందరూ ఒక్కొక్కరే ఆవిడకి వరుసగా చెప్పారు ఆవిడ తలూపింది ఆవిడ బయటకు వచ్చింది హేమంత్ కారులో కూర్చున్నాడు ప్రతిభ వస్తావా నీ ఫ్రెండ్ దగ్గర దింపుతాను అన్నాడు నేను రానన్నయ్య వేరే వెళ్తాను మర్యాదగా తిరస్కరించింది కారు వెళ్తుంటే భానుమతి వెనక నిలబడి చూస్తుంది ఆవిడ చూపుల్లో ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న మర్యాద లేదు ఆ చూపులు తన ఇంటికి వచ్చి తన విలువైన వస్తువుని కాజేసికెళ్తున్న దొంగల్ని చూసినట్టుగా నిస్సహాయంగా నిరసనగా ఆగ్రహంగా ఉన్నాయి హేమంత్ రవి వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాడు అతని ఇంట్లోకి రాలేదు కారు రివర్స్ తీసుకుంటూ రవి నేను అర్జెంటుగా లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కనిపిస్తాను అంటూ సుధాకర్ని చూసి నీ పెళ్లి పెద్ద వేషం బాగానే ఉంది అంటూ నవ్వాడు వస్తాను సుచరిత వైపు చూసి కళ్ళతోనే విడుకోలు తీసుకుని వెళ్ళిపోయాడు అందరూ ఇంట్లోకి వచ్చారు ఏమర్రా ఏమన్నారు రాజమ్మగారు ఆతుర్దాగా అడిగింది అందరూ వచ్చి ఆవిడ మంచం చుట్టూ చేరి కూర్చున్నారు ఏమిటో అత్తయ్య గారు ఎవరింటికో భోజనానికి వెళ్ళిన వెళ్ళి వచ్చినట్టుంది కానీ నాకు పెళ్లి మాటల కోసం వెళ్ళి వచ్చినట్టు లేదు అంది శ్రీలక్ష్మి నా బాధ్యత నేను సరిగ్గా అత్తయ్య ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు అన్నాడు సుధాకర్ ఒకళ్ళనైనా పెద్దవాళ్ళని పిల్ల మూక మీకేం తెలుస్తుంది ఏం అవాకులు చవాకులు వాగుతారోనని హడలి చేస్తున్నాను అందావిడ భోజనం బ్రహ్మాండంగా ఉంది అత్తయ్య గారు తినలేనన్ని స్వీట్లు ఎన్ని రకాలు ఏమిటో ఆడపిల్లవాళ్ళం మనం పిలిచి వారికి పెట్టాల్సింది పోయి మనమే వెళ్ళి సుష్టుగా తినొచ్చాం ఇల్లు ఎంత పెద్ద భావంతో అనుకున్నారు హేమంత్కి గర్వం అస్సలు లేదు కానీ వాళ్ళ అమ్మ చెల్లెలు ఉన్నారు చూశారు వాళ్ళకు కాస్త గర్వం ఉంది అంది శ్రీలక్ష్మి చినోర్మై అన్నాడు సుధాకర్ చీర పెట్టారు చూడండి పింక్ కలర్ బెనారస్ చీర ఎవరి సెలక్షనో కానీ బార్డర్ జరీ ఎంత బాగుందో ముద్దొస్తుంది అంది సుచరితికి నచ్చిందా రాజమ్మగారు అడిగింది సుచరిత్రిక ఏమో అడుగుతానులే సుచి ఏది శ్రీలక్ష్మి చుట్టూ చూసింది ఎక్కడ కూడా సుచరిత లేదు సరే ఇంతకీ తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడొస్తారని అన్నారు రాజమ్మగారు అడిగింది తాంబూలాల అదెవరు అడిగారు అన్నాడు సుధాకర్ నీ మొహం ఏం చేసి వచ్చారు మీరు సుష్టుగతిని కబుర్లు చెప్పొచ్చారా అయ్యో మీ తెలివి తెల్లారిపోను నేను అనుకుంటూనే ఉన్నా ఆవిడ మొత్తుకుంది ఏమిటో నాకు తోచలేదు అయినా హేమంత్ అవన్నీ తనే చూసుకుంటాడులేండి అన్నాడు సుధాకర్ అమ్మాయి ఇష్టం అన్నాడు కదా అని అవన్నీ అతని నెత్తి మీద వేసి విసిగించకూడదు మనం అది మర్యాద కాదు ఆవిడ మందలించింది అరగంట తర్వాత రవి గదిలోకి వచ్చాడు అక్కడ సుచరిత మంచం మీద కూర్చుని కిందికి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది సహజంగా ఆమెలో ఉండే చలాకితనం నవ్వు లేదు ముఖం గంభీరంగా ఉంది ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అన్నాడు రవి ఏం లేదన్నయ్యా అంది రవి దగ్గరికి వచ్చి తలమీ వేశాడు ఏంటమ్మా ఎంత సంతోషకరమైన సంఘటన జరిగింది నువ్వు ఇలా ఉన్నావు నాకేమిటోగా ఉంది అంది ఏమిటోగానా అంటే హేమంత్ అమ్మగారి మాటలు నాకు ఎలాగో ఆవిడకి ఇష్టం లేని పని చేస్తున్నామా అనిపిస్తుంది అంది భయంగా ఆవిడ ధోరణే అంత అని నా అనుమానం మనకి హేమంత్ ముఖ్యం అతని గురించి మనకు క్షుణ్ణంగా తెలుసు ఒకటి మాత్రం నిజం హేమంత్ మనల్ని కావాలని బాగా కోరుకుంటున్నాడు హేమంత్కి నువ్వంటే ఇష్టం ఉంది అది నాకు బాగా అర్థమైన తర్వాతే నేను సరే అన్నాను సుచరిత అతని చెయ్యి పట్టుకుంది అన్నయ్య నాకేం తెలియడం లేదు ఒకసారి చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను అదృష్టవంతురాలని అనిపిస్తుంది మరోసారి భయం వేస్తుంది అర్హత లేని దానికి వెళ్తున్నానా అనిపిస్తుంది ఇచ్చే ఆలోచనలు మానేయమ్మా నేనున్నాగా అన్నాడు రవి అవును నాకు నువ్వు అత్తయ్య ఉన్నారు అది చాలు అంది అలా అనుకో ధైర్యంగా ఉంటుంది అన్నాడు రవి సుచరిత తల ఊపింది ఆ కళ్ళల్లో బయలతనం పోయి ధైర్యం ఆ వెంటనే చిరునవ్వు వచ్చాయి మంచం మీద పెట్టిన చీర చూసింది తనకు నచ్చిన పింక్ కలర్ సుచరితకి నచ్చింది రవి సుచరితకి ధైర్యం చెప్పాడే కానీ అతనికి కూడా ఏదో చిరాగ్గానే ఉంది అంతా బాగానే ఉంది కానీ ఏదో చెప్పలేని లోపం ఏమైనా సుచరిత పెళ్లి త్వరగా చేసేయాలి నిర్ణయించుకున్నాడు సుచరిత మర్నాడే ఊరెళ్ళేది ఆ రోజు సాయంత్రమే హేమంత్ వచ్చాడు రవి సుచరిత పరీక్షలు అయిపోగానే లగ్నాలు పెట్టించేసాయి అని చెప్పాడు పెళ్ళి సింపుల్గా జరగాలి అనవసరమైన ఆడంబరాలంతా వద్దు అన్నాడు కానీ మీ బంధువులు మీ అమ్మగారు రవి సందేహించాడు అమ్మకి నేను నచ్చజెప్తాను అన్నాడు హేమంత్ ఆ రోజు అతను అక్కడే భోజనం చేశాడు తర్వాత ఈ రెండు మూడు రోజుల నుంచి దాదాపు రోజు ఏదో ఒక సమయంలో వస్తూనే ఉన్నాడు సుచరితని సినిమాకో షికారుకో హోటల్కో తీసుకువెళ్తూనే ఉన్నాడు సరిగ్గా అతను వచ్చే సమయానికి రవి పనుందంటూ కల్పించుకుని వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించి వెళ్ళిపోయేవాడు హేమంత్కి ఎక్కువ సమయం ఉండేది కాదు పనుల మధ్యనే ఎలాగో తీరుబడి చేసుకుని వచ్చేవాడు కొద్ది రోజులేగా ఈ దూరంగా ఉండడం తర్వాత ఇద్దరం ఒకే చోటు ఉండొచ్చు అనేవాడు హేమంత్ నాకు దూరంగా ఉన్నట్టుగా అనిపించడం లేదు సుచరిత అనేది దగ్గరగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది అంది నువ్వు అదృష్టవంతురాలివి ఒక్కొక్కరి దృక్పథం ఒక్కో రకంగా ఉంటుందేమో నాకైతే దూరంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అయ్యో వెళ్ళాలే అని దిగులు అనేవాడు ఆ రోజు హేమంత్కి చాలా పని ఉంది సాయంత్రం కానీ రాలేనని అన్నాడు అయితే నేను భోజనం మానేసి సాయంత్రమే చేస్తానంది సుచరిత అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అతను మందలించాడు మధ్యాహ్నం అవుతుంది సుచరిత పెట్టిలో బట్టలు సర్దుకుంటుంది రేపు హడావుడి ఈ రోజే అవన్నీ సర్దుకోవాలి రేపు హేమంత్ బయట హోటల్కి లంచ్కి తీసుకెళ్తానని అన్నాడు పెట్టెలో చీరలు సర్దుతుంటే పింక్ కలర్ బెనారస్ చీర కనిపించింది సుచరిత దాన్ని చేతుల్లోకి తీసుకుంది ముఖానికి దాన్ని ఆనించుకొని కళ్ళు మూసుకుంది హేమంత్ స్పర్శ దానికి ఉన్నట్టే అనిపించింది ఇంతలో మూలిగిన ధ్వని వినిపించింది అత్తయ్య పిలిచావా అంది ఇలా నీరసంగా వినిపించింది సుచరిత చీర భద్రంగా బట్టిలో పెట్టి లేచి వచ్చింది అదేంటి అత్తయ్య ఏమైంది గుమ్మంలో అడుగు పెడుతూనే కంగారుగా అంది మంచం మీద ఆమె రొప్పుతుంది నాకు నాకేమిటో కంగారుగా ఉందమ్మా రవీన్ పిలిపించు అంది భయపడకత్తయ్య అన్నయ్య సైడ్ దగ్గర ఉన్నాడు సాయంత్రం వస్తాడు సాయంత్రం నా వల్ల కాదు పిలిపించు వాడిని త్వరగా పిలిపించు ఆవిడ ఆయాసపడుతూనే ఉంది ఆవిడని కంగారు పడవద్దని అంది కానీ సుచరితకి ఆవిడ పరిస్థితి చూస్తే చాలా కంగారు వచ్చేసింది అదేమిటి ముఖం అలా ఉంది ఎవరోలా సుచరిత వాకిట్లోకి పరిగెత్తింది పినిగారు అంటూ పక్కింటామని పిలిచి అత్తయ్యకి ఒంట్లో బాగాలేదు కాస్త మా ఇంట్లో ఉంటారా అంది ఆవిడ తలూపింది ఆవిడ రాగానే సుచరిత వీధిలోకి పరిగెత్తింది మనసంతా కంగారు ఇప్పుడేం చేయాలి డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తింది ఆయన లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని కుర్రాడు చెప్పాడు సుచరిత క్లినిక్లో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చింది ఎదురుగా ఉన్న షాపులోకి పరిగెత్తి హేమంత్కు ఫోన్ చేసింది అవతల భానుమతి గారు తీసింది నేను సుచరితని మాట్లాడుతున్నానండి ఏమిటి ఆవిడ అడిగింది హేము ఉన్నాడా ఇంట్లో లేడు ఎందుకు అత్తయ్య కొంట్లో బాగా లేదండి అలాగా అయితే హేమేం చేస్తాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు ఇంతలో అక్కడికి హేమంత్ వచ్చినట్టున్నాడు డాక్టర్ ఏమిటి మమ్మీ అన్నాడు నా ఫ్రెండే లే అంది ఆవిడ ఫోన్ పెట్టేసింది మళ్ళీ ఫోన్ మోగింది ఈసారి అతనే తీశాడు అతను స్టన్ అయిపోయాడు సుచి అడిగాడు ఎందుకంటే సుచరిత తాను స్వయంగా తన ఇంటికి ఫోన్ చేయడం ఇదే ప్రథమం నువ్వు లేవని అన్నారే హేమ్ అత్తయ్యకి అస్సలు ఒంట్లో లేదు అన్నయ్య సైడ్ దగ్గర ఉన్నాడు నేను ఇప్పుడే వస్తున్నాను కంగారు పడుకు అతను ఫోన్ పెట్టేశాడు పది నిమిషాల్లో అతని కారు వస్తూ కనిపించని కనిపించింది ప్రొద్దుట కూడా బాగానే ఉంది అతనికి ఎదురు వస్తూ హేమంత్ ఇంటి లోపలికి వచ్చాడు అప్పటికే రాజమ్మగారు అపస్మారక స్థితిలో ఉంది మాట పోయింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిది అంది పిన్ని గారు హేమంత్ కారులో సుచరితని ఆవిడని వెనక సీట్లో పడుకోబెట్టి పట్టుకోమని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు కారులో నుంచి క్లినిక్లోకి తీసుకెళ్తుంటేనే హేమంత్కి అర్థమైపోయింది ఆవిడ ప్రాణం పోయిందని కర్మకాండలు ముగిశాయి ఇల్లంతా నిశ్శబ్దంగా బోసిగా ఉంది సుధాకర్ అన్నాడు అత్తయ్య పోయి అప్పుడే రెండు వారాలు అయిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను ఇంకా ఏ మూల నుంచో ఆవిడ కేకలు పెడుతున్నట్టే ఉంది నాకు అక్కడ కూర్చుని ఉన్న సుచరిత ఒక్కసారిగా ఏడ్చేసింది ఊరుకోమ్మా ఊరుకో అన్నాడు రవి భుజం మెత్తడుతూ నాకేమిటో భయం వేస్తుందన్నయ్య అంది రవి చెల్లెల్ని దగ్గరగా తీసుకుని సముదాయించాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు పోయారో తెలియదు ఆవిడ కన్న తల్లిలా పెంచింది సుస్థీలు చేస్తే చూసింది చదువుల కోసం ప్రాకులాడింది తను బ్రతికింది వారి కోసమే అన్నట్టు చేసేది ఇద్దరి పెళ్లిళ్ళు చూడాలని ఎంతగానో అనుకుంది కానీ చూడలేకపోయింది చీటికి మాటికి ఆవిడ మంచంలో నుంచి లేవలేకపోయినా గొంతు మాత్రం వాళ్ళిద్దరికీ క్షణం ఊపిరాడనిచ్చేది కాదు అత్తయ్య లేకపోవడం నాకు చెయ్యో కాలో తీసేసినట్టుంది అన్నాడు రవి నన్ను ఎక్కడినుంచో పిలుస్తున్నట్టే ఉంది అంది సుచరిత ఆ గదిలో ఖాళీ చూస్తే వారి గుండెలు చెరువు అవుతున్నాయి పోస్ట్ ఇంతలో కేక వినిపించింది సుధాకర్ తీసుకుని సుచరితకి కవర్ ఇస్తూ రేవ్ రాసింది అన్నాడు సుచరిత కళ్ళు తుడుచుకుని కవర్ చింపి చదవసాగింది సుచి నువ్వు రాసిన ఉత్తరం అందింది మీ అత్తయ్య పోయిన దారుణ ఏమని చెప్పాలో తెలియడం లేదు నేను ఆమెని చూడలేదు కానీ నీ మాటల వల్ల చూసినట్టే ఉంది సుచి మా అమ్మకు బాగా జ్వరంగా ఉంది డాక్టర్ టైఫాయిడ్ అంటున్నారు అందువల్ల రాలేకపోయాను లేకపోతే రెక్కలు కట్టుకుని వాలి ఉండేదాన్ని నువ్వు త్వరగా వచ్చే కాలేజీకి మీ అన్నయ్యని అడిగానని చెప్పు ఇట్లు రేణు సుచరితికి ఆ ఉత్తరం చూస్తుంటే ఇంకా ఏడుపు వచ్చేసింది రేణుతో ఎప్పుడూ అత్తయ్య గురించిన కబుర్లే చెప్పేది తను సుచరితిని కాలేజీకి పంపై అన్నాడు హేమంత్ ఈ పరిస్థితుల్లోనా అన్నాడు రవి సందేహంగా కాలేజీ అయితే కాలక్షేపంగా ఉంటుంది ఇక్కడ ఉంటే ఎదురుగా అదే అదే తలుచుకుని కుమిలిపోతుంది అంటూ బలవంతం చేశాడు సుచరిత ఊరి వెళ్లేది ఆ రోజే రవి తను వస్తానని అన్నాడు సైటి దగ్గర అతను లేకపోతే క్షణం జరగదు హేమంత్కి ఊపిరాడని పనులు సుచరిత తను వెళ్తానని అంది రవి అయిష్టంగానే అంగీకరించాడు రాత్రి తొమ్మిది గంటలైంది బస్సులో సుచరిత కూర్చుని ఉంది ఆ రోజు ఉదయం నుంచి హేమంత్ కనిపించలేదు ఇంటికి బంధువులు వచ్చారట అన్నయ్య హేమ్ని అడిగానని చెప్పు అంది రవి అలాగే అన్నట్టు తలూపాడు ఆ రోజు అత్తయ్య పోయిన రోజు హేమంత్ చెల్లెలి ప్రతిభకి పెళ్లి చూపులు హేమంత్ సుచరిత ఫోన్ చేయగానే వచ్చేశాడు ఆ రోజంతా ఇక్కడే ఉండిపోయాడు మర్నాడు ఉదయం వెళ్ళాడు షాపింగ్ వచ్చినప్పుడు భానుమతి గారు సుధాకరికి ఎదురై సుచరిత అత్తయ్య చావు కాదు కానీ మా ప్రతిభకి మంచి సంబంధం తప్పిపోయింది హేమంత్ వాళ్ళని తీసుకొస్తానని చెప్పాడు ఆ మాటే మర్చిపోయాడు హేమంత్ వాళ్ళని తీసుకొస్తాడని నేను ఎదురు చూస్తున్నాను ఇంకా రాలేదని ఫోన్ చేస్తే వారి కోపం వచ్చింది మీరు కనీసం రాలేమని ఫోనైనా అయినా చేయని ఇంత మర్యాద లేని వారిని ఎందుకు చూడాలి అన్నారు అంటూ తన గోడు వెళ్లబోసుకుంది రవికి సుచరితకి సుధాకర్ ఈ విషయం చెప్పాడు రవి చాలా బాధపడ్డాడు బస్సు బయలుదేరుతోంది సుచరిత కళ్ళు హేమంత్ కోసం చూసి చూసి అలసిపోయాయి ఇక రాడు అనుకుంది వస్తానన్నయ్య జాగ్రత్త సుచి నేను వీలు చూసుకుని వస్తాలే అన్నాడు సుచరిత అతని చేతులు వదులుతోంది ఇంతలో దూరం నుంచి హేమంత్ పెద్ద పెద్ద అంగలతో వడివడిగా నడిచొస్తున్నాడు అడుగు అంది సుచరిత ఆనందంగా తను దగ్గరికి వచ్చాడు సారీ సుచి చెయ్యి అందుకున్నాడు నేను ఉత్తరం రాస్తాను అప్పటికే బస్సు కదలడంతో చెయ్యి వదిలి ఊపాడు సుచరిత చేతి వెళ్ళకేదో తగిలింది చేయి చూసింది ఉత్తరం సుచరిత చెయ్యి ఊపింది వాళ్ళు క్రమంగా దూరం అయ్యారు ఇది వరకు తను తనకి అత్తయ్య అన్నయ్య ఉన్నారని అనిపించేది అత్తయ్య లేదిప్పుడు అన్నయ్య అతను మాత్రమే ఉన్నారు మేనత్త గుర్తుకు రాగానే సుచరిత కళ్ళల్లో నీళ్లు పొంగాయి బస్సు కాస్త దూరం వచ్చిన తర్వాత చేతిలో ఉత్తరం మడత విప్పి చదవసాగింది డియర్ సుచి ముందుగా రాలేకపోయినందుకు క్షమించు నువ్వు అన్నదే నిజం నువ్వెక్కడో నేనక్కడే ఉంటాను కళ్ళలు నిండిన నీ కళ్ళల్లోనే మన కాపురం ఒక్కొక్కసారి నేను నీకెన్నెన్నో చెప్పాలనిపిస్తుంది ఇప్పటికే చాలా చెప్పానని అనుకుంటున్నావు కదూ ఏం చెప్పలేదు చెప్పాల్సింది ఎంతో ఉంది మనం భార్యాభర్తలు అయిన తర్వాత నా గుండెలను పానుపుగా పరిచి దాని మీద నువ్వు శయనించినప్పుడు నా మనసులో ఉన్న సంగతులు ఎన్నెన్నో నీకు వినిపిస్తాను కొన్ని మాటలు చెప్పుకోవాలంటే కొన్ని ప్రత్యేక సమయాలు కావాలి ఆ ప్రత్యేక సమయం మన పెళ్ళైన తర్వాతే వస్తుందని నా నమ్మకం శుచి నా చేతులు నీ మెడలో ఎంత త్వరగా మూడు ముళ్ళు వేసి దాన్నిగా చేసుకుంటాయా అని త్వరపడుతున్నాయి ఉదయం లేవగానే మాకు శుచియే ప్రథమంగా కనిపించాలి అని కళ్ళు హఠం చేస్తున్నాయి గొంతు శుచి కలిపిన కాఫీయే కావాలని అంటుంది మనసు నిమిష నిమిషం నీ గురించిన నిత్యనూతన జ్ఞాపకాలతో మునిగిపోవాలని తహతహలాడుతోంది చూసావా నా శరీరం మనసు రెండు నీ సొంతమట అందుకే నీ సొత్తు నీ దగ్గరే ఉండాలి అని మంకు పట్టు పడుతున్నాయి సుచి నువ్వంటే నాకు ఇష్టమని ఏ విధంగా తెలియజేసేది ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ వాడని పదాలు కావాలి ఒకసారి వాడిన పదప్రయోగం ఉపయోగించాలి అంటే అత్యంత అపురూపమైన నా భావన మలినమైపోతుందేమో అనిపిస్తుంది అందుకే నీకు నేనేమీ చెప్పను నా తలని నీ గుండెలుగా ఆనించి కళ్ళు మూసుకుంటాను నా మనసులో పొంగులెత్తి ప్రవహించే ఈ భావజలపాత సందడి ఏదో అది నీ మనసుకే వినిపిస్తుంది సాన్నిహిత్యమే మనిద్దరికీ అనిర్వచనీయమైన అనుభవం అవుతుందని నా నమ్మకం నీ హేమంత్ బయట అంతా చీకటి బస్సులో లైట్లు తీసేశారు బస్సు పరుగు తీస్తోంది సుచరిత మరో లోకంలో ఉన్నట్టుగా తల వెనక్కి ఆనించి మళ్ళీ మళ్ళీ ఆ ఉత్తరాన్ని నెమరు వేసుకుంటుంది చిత్రం హేమంత్ తల తన గుండెల మీద ఆనట్టే అనిపించసాగింది ఇవాళకి ఇంతేనండి మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే బాబాయ్ మీ భవానీ